లోక అత్యంత ప్రియన వెలుతురు అందిన వాక్యదాన వీక్షకులకు ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిరోజు మీరు ఈ లేఖనాలని పరిశోధిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 30వ వచనాలు మనం ధ్యానించాలి. అయితే 12 నుంచి 20వ వచనాలు చూస్తే యేసుక్రీస్తు లోకానికి వెలుగయ్యున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 21వ వచనం నుంచి మనం 30వ వచనం వరకు కనుక చూస్తే ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. రండి, 12 నుంచి 20వ వచనాలు మనం చూద్దాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువుక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు తను మెస్సయాను, దేవుని చేత పంపబడ్డాను అన్నది మరొకసారి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తున్నారు. పలుమార్లు తను నేను లోకానికి వెలుగయ్యున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తానే ఉన్నారు. ఎందుకనంటే ఈ లోకం అనేది పాప అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది. రక్షకుడు లేడు, ఎవరూ వీళ్ళని పాపల నుంచి విడిపించేవాళ్ళు లేరు. కాబట్టి అంధకారం వీళ్ళ హృదయాన్ని కమ్మేసింది, అంధకారం వీళ్ళ మనసును కమ్మేసింది, అంధకారం ఈ లోకాన్ని కమ్మేసేసింది. సాతాను మనుషులు ఏం చేశారంటే యుగ సంబంధమైన దేవత, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగజేసి వీళ్ళని పాపంలో మగ్గిపోయేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఎందుకని మనుషులు వెలుగు దగ్గరికి రావట్లేదంటే వీళ్ళ క్రియలు చెడ్డవు కాబట్టి, వీళ్ళ చెడ్డ క్రియలు వెలుగులో కనిపిస్తాయేమని చెప్పి వీళ్ళు వెలుగు దగ్గరకు రాకుండా చీకటినే ప్రేమించి చీకటిలోనే మగ్గిపోతూ, పాపాన్ని ప్రేమించి పాపంలోనే మగ్గిపోతూ నరకాగ్నిగుండానికి వెళుతున్నారు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నేను లోకానికి వెలుగును, నేను లోకాన్ని వెలిగించడం కోసం వచ్చా, నేను సర్వలోకాన్ని పాపం నుంచి విమోచించడం కోసం వచ్చిన మెస్సయా అని. కాబట్టి నన్ను వెంబడించేవారు ఎవరైనా ఉంటే గనక వాడు చీకట్లో నడవడు. ఏం చేస్తారంటే వెలుగు కలిగి ఉంటాడు. అది ఎటువంటి వెలుగు? జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నన్ను వెంబడించేవారు ఎవరైనా సరే వెలుగులో నడుస్తాడు. వాడు ఎటువంటి వెలుగు అంటే జీవపు వెలుగులో నడుస్తాడు. కానీ చీకటి ఎంతమాత్రం అతని హృదయంలో ఉండదు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అంటే? చాలామంది అంటారు, మేము క్రీస్తుని వెంబడిస్తున్నామండి, మేము విశ్వాసులమేనండి, క్రీస్తు మా హృదయంలోనే ఉన్నాడని తాగుబోతులు చెప్తున్నారు. క్రీస్తు మా హృదయంలో ఉన్నాడు, ఎక్కడా లేడని వ్యభిచారం చెప్తున్నారు. నువ్వు వ్యభిచారం చేస్తూ ఉంటే, నువ్వు తాగుతూ ఉంటే క్రీస్తుని హృదయంలో ఎలా ఉంటాడు? అసలు క్రీస్తుని కలిగి ఉండటం అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? లేఖనాలు ఏం చెప్తున్నాయంటే క్రీస్తుని వెంబడించడం అంటే యేసుక్రీస్తుని విశ్వసించడం. ఏమని విశ్వసిస్తున్నావు? యేసుక్రీస్తు నీకు ఆ పాపాల కోసం వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కోసం చనిపోయాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి అని క్రీస్తు యొక్క పుట్టుక ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క మరణ ఉద్దేశాన్ని, క్రీస్తు యొక్క పునరుద్ధరణ ఉద్దేశాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయన వచ్చిన పర్పస్ ఏంటో నువ్వు విశ్వసించాలి. కాబట్టి క్రీస్తుని వెంబడించడం అంటే ఆయనను విశ్వసించడం, క్రీస్తుని వెంబడించడం అంటే ఆయనను స్వీకరించడం, క్రీస్తుని వెంబడించడం అంటే ఆయనను రక్షకుడిగా అంగీకరించడం. ఇవేమీ లేకుండా నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని చీకట్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే, పాపంలో బ్రతుకుతూ ఉంటే నువ్వు క్రీస్తుని వెంబడించినట్లు లెక్క, నువ్వు క్రీస్తుని విశ్వసించినట్లు లెక్క. క్రీస్తుని వెంబడించడం అంటే పశ్చాత్తాపంతో ఆయన యుద్ధకు వచ్చి ఆయనను తన ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించి తన జీవిత సర్వస్వాన్ని ఆయనకు అప్పగించుకోవటం అని అర్థం. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించకుండా, నీ హృదయంలోనికి క్రీస్తుని రక్షకుడు అంగీకరించకుండా, నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ పాపంలోనూ కొనసాగుతూ యాదేచ్ఛగా నీ పాపాలన్నీ కూడా, నీ భ్రష్టత్వం అంతా కూడా ఆ భ్రష్టత్వంలో నువ్వు కొనసాగుతూ ఉంటూ నేను క్రీస్తుని విశ్వసిస్తున్నానండి, క్రీస్తుని నేను వెంబడిస్తున్నానని చెప్పుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నావని ప్రభు సెలవిస్తున్నాడు. నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడిస్తే క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తుని విశ్వసించిన దాని గుర్తుగా నువ్వు క్రీస్తుని రక్షకుడికి అంగీకరించాలి. క్రీస్తుని రక్షకుడికి అంగీకరించడానికి ముందు నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలి. ఇవేమీ లేకుండా క్రీస్తుకు నీ హృదయాన్ని ఇవ్వకుండా, క్రీస్తుని నీ జీవితంలోకి ఆహ్వానించకుండా క్రీస్తు నేను వెంబడిస్తున్నానని అనుకోకూడదు. దేవుడు అన్నాడు, నేను లోకానికి వెలుగుగా వచ్చా, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు కానీ జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి విశ్వాసిగా బ్రతుకుతాడు. ఆ జీవం అతన్ని నిత్యత్వానికి తీసుకెళ్తుంది. ఆ జీవం తనలో కనిపిస్తుంది, తన పరిశుద్ధత కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది. ఆ జీవంలో పరిశుద్ధత ఉంది, ఆ జీవంలో నీతి ఉంది, ఆ జీవంలో పాపం చేస్తే పశ్చాత్తాపడే గుణం ఉంది, ఆ జీవంలో పాపంలో మగ్గిపోతున్న వ్యక్తిని పరిశుద్ధుడిగా నిలబెట్టే తత్వం ఉంది. అవేమీ లేకుండా నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అనుకుంటే పొరపాటే. నీ ఆచారాలు నువ్వు కొనసాగుతావు, నీ కర్మకాండలు నువ్వు కొనసాగుతావు, నీ లోకంలో నువ్వు కొనసాగుతావు. కాబట్టి ఇవన్నీ కొనసాగుతూ నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను అనుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు క్రీస్తుని కాదు వెంబడించేది, నీ స్వయిచ్ఛను నువ్వు, నీ స్వనీతిని నువ్వు వెంబడిస్తున్నావు, నీ స్వక్రియలు నువ్వు వెంబడిస్తున్నావు, కానీ క్రీస్తుని వెంబడించట్లా. కాబట్టి నువ్వు భ్రష్టుడుగానే మిగిలిపోతావు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కొంచెం మనం ముందుకెళ్దాం.
పదమూడు వచనంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారో పరిసయ్యులు అడుగుతున్నారు. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం ప్రకారం, పరిసయ్యులు ధర్మశాస్త్ర సంబంధమైన అంశంపై ఆయన మీద సవాల్ చేస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడని వారు గుర్తు చేస్తున్నారు. ఎందుకనంటే ధర్మశాస్త్రం ప్రకారం ఒక్క వ్యక్తి ఎవరైతే తన గురించి తను చెప్పుకుంటున్నారో వాళ్ళ సాక్ష్యం చెల్లదు. ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా, లేకపోతే ఒక మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడు అనేది ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత విచారించబడాలి. ఆ ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పిందే అక్కడ స్థిరంగా వింటుంది. కానీ ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి తన గురించి, అంటే నా గురించి నేను చెప్పుకోవడానికి లేదు ధర్మశాస్త్రం ప్రకారం, కానీ నా గురించి ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పాలి నేనేం చేశాను అనేది. వాళ్ళు ఏం చేస్తారంటే పరిసయ్యులు, ఇదిగో నీకు నువ్వే నీతిమంతుడిగా చెప్పుకుంటున్నావే, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావే అని యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, రక్షకుడైన దేవుణ్ణి. అందుకు యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు చూడండి, 14వ వచనంలో, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితును, ఎక్కడికి వెళ్ళుదును, నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనినాను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుతున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరుగరు. యేసు ప్రభువారు చెప్పారు. వాళ్ళకి ఏమని ఆన్సర్ చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అంట క్రీస్తుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, కాబట్టి నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం సత్యమే. ఒకవేళ నా గురించి నేను చెప్పుకునేది మనుషులంగా నా గురించి నేను చెప్పుకునేది అయితే అబద్ధాలు ఏమో చెప్తానేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు న్యాయవంతుడు, అందుకని ఏం చేస్తానంటే ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు కాబట్టి తన సాక్ష్యం సత్యంగానే ఉంటుంది. ఆయన అబద్ధం చెప్పడు, తను ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన తెలుసు కాబట్టి ఆయన సత్యమే మాట్లాడతాడు, ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది, ఆయన అబద్ధం చెప్పడు కాబట్టి ఆయన సాక్ష్యం చెల్లుతుంది. అంతేకాదు యేసుప్రభువారు అన్నారు 15వ వచనంలో, మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. యేసుప్రభువారు, మీరేమో మీ శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే తీర్పు తీర్చడానికి కాదు, వాస్తవానికి జడ్జ్మెంట్ టైంలో దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు. యోహాను సువార్తలో మనం చూస్తాం ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి తండ్రి కుమారుడికి అధికారం ఇచ్చారు. ఎందుకనంటే ఈయన తీర్పు తీర్చిన దాన్ని బట్టి తండ్రి మహిమపరచడం కోసం, కుమారుడు తండ్రిని మహిమపరచాలని తండ్రి కుమారుడిని మహిమపరచాలని కుమారుడినే జడ్జ్మెంట్ ప్లేస్లో నిలబెట్టాడు. అంటే మన పక్షంగా రక్తాన్ని చిందించిన వ్యక్తే రేపొద్దున మన న్యాయవాదే మన ఉత్తరవాదే జడ్జ్ ప్లేస్లో కూర్చుంటాడు. అయినప్పటికీ దేవుడు అన్నాడు, నేను జడ్జ్మెంట్ చేయడానికి పనిష్మెంట్ ఇవ్వడానికి రాలేదు, నా ఉద్దేశం ఏంటంటే పనిష్మెంట్ నుంచి ప్రజలందరినీ తప్పించడం కోసం వచ్చా. అంటే నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను లోకానికి రక్షకుడిగా వదిలించాను కాబట్టి నా తీర్పు న్యాయమైందే. 16వ వచనం చూస్తే, నేను ఒక్కడరా ఎండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే. ఒకవేళ జడ్జ్మెంట్ ప్లేస్లో నేను నిలబడి జడ్జ్మెంట్ చెప్పినా రేపు పొద్దున యేసు ప్రభువారు జడ్జ్మెంట్ ప్లేస్లో జడ్జిగా కూర్చుంటాడు. కూర్చొని ఒకవేళ ఆయన జడ్జిమెంట్ చెప్పినప్పటికీ నా జడ్జిమెంట్ సత్యమే, నా తీర్పు సత్యంగానే ఉంటుంది కాబట్టి నేను చెప్పే మాటలు సత్యమే, నా తీర్పు సత్యమే, టోటల్గా నేను లోకానికి సత్యంగా ఉన్నాను. యేసు ప్రభువారు అన్నారు, ఐఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేను లోకానికి సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేడు. కాబట్టి సత్యం అంటే ఏంటంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ట్రూత్. యేసు ప్రభువారు తన అంతర్గతంగా సత్యమై ఉన్నాడు, ఆయన మాటలు సత్యం, ఆయన సాక్ష్యం సత్యం, ఆయన తీర్పులు సత్యం. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, అసత్యాన్ని పలుకని దేవుడు, అసత్యం అంటే ఎరుగని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేది మనం అర్థం చేసుకోవాలి. 17-18 వచనాలు చూద్దాం. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. మీ ధర్మశాస్త్రం అని ప్రభు అంటున్నాడంటే ఇక్కడ ఆయన ధర్మశాస్త్రానికి వేరుగా మాట్లాడుతున్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని మించి మీకు నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం. మీ ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే వాళ్ళ మాట చెల్లుతుంది కదా. అయితే ప్రభువారు అన్నారు, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. ఇక్కడ 17-18 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇద్దరు సాక్ష్యం చెప్తున్నారంట. ఒకళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం మీరు ఆలోచించాలన్నా నేను చెప్పేది కరెక్టే. ఎందుకనంటే ఒక సాక్ష్యం అంటే రెండు సాక్ష్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 17-18 వచనాలు. ఒకటి, తన పాపరహిత జీవితం ద్వారా తన నోటి వెంట వెలువడ్డ మాటల ద్వారా తనను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు తానే ఇచ్చుకున్నటువంటి సాక్ష్యం, అంటే సెల్ఫ్ ఫిట్నెస్ అన్నమాట. తన పాపరహిత జీవితం, తన పవిత్రత గురించి, తన మాటలు, తన చేతల గురించి, తన గురించి తానే ఇచ్చుకున్న సాక్ష్యం, నా గురించి నేను ఇచ్చుకున్న సాక్ష్యం సత్యమే. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకున్నాడు. రెండోది, తండ్రి యొక్క సాక్ష్యం, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందపడుతున్నాను. తను బాప్టిజం తీసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆత్మ పావురులాగా వాళ్ళప్పుడు మనకి దేవుడు తన వాయిస్ని వినిపిస్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందు నేను ఆనందపడుతున్నాను. రూపాంతర కొండ మీద పేతురు యోహాను యాకోబులు ఉన్నప్పుడు మరలా తన సునారిని వినిపించేశాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఈయనేందు నేను బహుగా ఆనందపడుతున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒకటి, తన గురించి తను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. రెండు, తండ్రే తన గురించి
సాక్ష్యం చెప్తున్నాడు, ఇదిగో ఆయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారమైన సరే ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం స్థిరపరచబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే సాక్ష్యం సత్యమే, యేసుక్రీస్తు ప్రభువారు సత్యమే ఉన్నాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మెస్సేను గురించి పాత నిబంధన ప్రవచన లేఖనాలన్నింటినీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చాడు. మెస్సే గురించి ఏవేమైతే ప్రవచనాలు ఉన్నాయో వాటన్నిటిని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నేను ఇచ్చే సాక్ష్యం సత్యం, నేను లోకానికి వెలుగుగా వచ్చా, నేను లోకాన్ని పాపం నుంచి విమోచించడం కోసం వచ్చా, నేను విమోచకుణ్ణి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపం యొక్క విమోచనార్థం ఈ భూమి మీదకి వచ్చాడు, మనందరి స్థానంలో తను శిక్ష భరించాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో నేను నిజంగా వెలుగును, కాబట్టి నన్ను వెంబడించేవాడు చీకట్లో బ్రతకడు, నన్ను వెంబడించేవాడు పాపంలో మగ్గిపోడు, నన్ను వెంబడించేవాడు భ్రష్టత్వంలో కొనసాగలేడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు, ఎటర్నల్ లైఫ్ తనకు వస్తుంది, నిత్యత్వం తనకు వస్తుంది, తను ఇంకా మరణించడు, తను ఇంకా పాపంలో కొనసాగలేడు, అలవాటుగా పాపం చేయలేడు, అలవాటుగా భ్రష్టత్వంలో కొనసాగలేడు. గొర్రెపిల్ల బురదలో పడుతుంది, పంది కూడా బురదలో పడుతుంది, కానీ పంది బురదలో పడి అలాగే హాయిగా ఉంటుంది, గొర్రెపిల్ల బురదగుంటలో పడ్డప్పుడు ఏదో ఒక విధంగా విదిలించుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక విశ్వాసి పాపం చేస్తే గొర్రెపిల్ల గుంటలో పడినట్టుగా ఉంటుంది, ఒక అవిశ్వాసి పాపం చేస్తే పంది బురదలో పడినట్టుగా ఉంటుంది. అవిశ్వాసి పాపం చేసినప్పుడు వాడి ప్లేస్ అదే కాబట్టి ఆ పాపాన్ని తను ఆనందపడతాడు, ఆ పాపాన్ని తను అలవాటుగా కొనసాగింపు చేసుకుంటూ వెళ్తాడు, దేర్ ఇస్ ఎ పనిష్మెంట్. కానీ విశ్వాసి పాపం చేసినప్పుడు గొర్రెపిల్ల పొరపాటున బురదలో పడ్డట్టుగా ఒక విశ్వాసి పొరపాటుగా పాపం చేస్తాడేమో కానీ అలవాటుగా పాపం చేయలేడు. ఒకవేళ అలవాటుగా ఒక విశ్వాసిగా నువ్వు పాపంలో కొనసాగుతున్నావంటే, పదే పదే అదే పాపలు నువ్వు అలవాటుగా పడుతున్నావంటే నువ్వు ఇంకా రక్షించబడలేదని అర్థం. ఎందుకంటే తన ఆత్మ నీలో ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం ఆయన బీజం మనలో ఉంది కాబట్టి మనం ఇంకా పాపంలో కొనసాగలేము. ఒకవేళ నువ్వు పాపంలో కొనసాగుతున్నావు, అలవాటుగా పాపం చేస్తున్నావు, పాపంలో ఆనందపడుతున్నావు అంటే కనుక అసలు ఈ సాల్వేషన్ గురించే అనుమానించాల్సిన పరిస్థితి, ఇంకా నువ్వు రక్షించబడలేదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు దట్ సిన్ లీడ్స్ టు ద రిపెంటెన్స్, ఆ పాపం నిన్ను పశ్చాత్తాపం వైపుగా నడిపిస్తుంది. దావీదు పాపం చేశాడు, బెత్సెబాతో పశ్చాత్తాపడ్డాడు, 51వ కీర్తనలో మనం చూస్తాం తన పశ్చాత్తాపాన్ని. పేతురు పాపం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువు నెరగనని కానీ తను పశ్చాత్తాపడ్డాడు, ప్రభువు నన్ను క్షమించని అడిగాడు. లేదా యూదా ఇస్కరియోతు పాపం చేశాడు అవిశ్వాసి, కానీ ఆ పాపాన్ని బట్టి తను మరణించాడు. ఒక విశ్వాసి పాపం చేస్తే పేతురు దావీదులాగా ఉంటుంది, ఒక విశ్వాసి పాపం చేస్తే యూదా ఇస్కరియోతులాగా ఉంటుంది. తన పాపంలో ఆనందపడతాడు, ఆ పాపంలో కొనసాగుతాడు, ఆ పాపంలో మరణిస్తాడు. యేసుప్రభు అన్నారు, నన్ను వెంబడించేవాడు ఎవరన్నా ఉంటే గనక ఆ వ్యక్తి అలవాటుగా పాపంలో కొనసాగలేడు, అలవాటుగా పాపంలో ఆనందపడలేడు, అలవాటుగా భ్రష్టత్వంలో కొనసాగలేడు. పొరపాటుగా పాపం చేస్తాడేమో కానీ ఆ పాప నిమిత్తం పశ్చాత్తాపడతాడు, ఆ పాప నిమిత్తం ప్రభు దగ్గరికి కన్నీళ్లు పెట్టుకుని వస్తాడు, ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించని అడుగుతాడు. అంతే తప్ప ఆ పాపంలో ఆనందపడుతూ కొనసాగుతూ ఉండలేడు, కృపను అడ్డం పెట్టుకుని తన పాపంలో కొనసాగలేడు. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టిన చోట ఈ మాటలు చెప్పను, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకోలేదు. ఆయన ఈ మాటలను ఎక్కడ చెప్తున్నాడంటే ఆ కానుకలేసే కానుక పెట్టి దగ్గర చెప్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్తున్నప్పటికీ తను మెస్సేనని, లోకానికి వెలుగునని, పాపం నుంచి విడిపించడానికి వచ్చానని ఈ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చిందిలే కానీ, వాళ్ళు ఎన్ని హింసించడానికి ప్రయత్నం చేశారులే కానీ తండ్రి ఇంకా తనకి ఆ సమయాన్ని అనుగ్రహించలేదు. కాబట్టి ఎవరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకునే సాహసం ఎవరూ కూడా చేయలేదు, ఆయన ఒంటి మీద చేయి కూడా వేయలేదు. దేవుడు అన్నాడు, నిన్ను ముట్టివాడు నా కనుగుట్టు ముట్టినట్టే, అగ్ని గోళాల వంటి నేత్రాలు కలిగిన దేవుని కనుగుట్టులో వేలు పెడితే ఆ వ్యక్తి మాడి మసైపోతాడు. దేవుని అనుమతి లేనిదే మన తల వెంట్రుకల నుంచి ఒక వెంట్రుకు కూడా నేల రాలదు. రెండు పిచ్చుకలు ఒక కాసు కమ్మబడ్డాయంట, దేవుని సెలవు లేనిదే అందుట్లో ఒకటైనా నేల రాలదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రెండు పిచ్చుకలు అమ్మబడినప్పుడు దేవుడు అనుమతి ఉంటేనే, దేవుడు సెలవు అయితేనే అందులో ఒక పిచ్చుక ప్రాణం పోవాలన్నా ఉండాలన్నా దేవుడు అనుమతిస్తేనే వాటి ప్రాణాలు పోతున్నాయి. వాటికంటే గొప్పవాళ్ళైన మనుషులు మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయని దేవుడు చెప్తున్నంటే హౌ మచ్ కేర్ యూ క్యాన్ టేక్ ఇన్, మన గురించి ఎంత జాగ్రత్త దేవుడు తీసుకున్నాడు, మన గురించి ఎంత పట్టించుకుంటున్నాడు. మనమే దేవుణ్ణి నువ్వు అవసరం లేదులేనని పక్కన పెట్టి మనం ఇష్టానుసారంగా తిరుగుతున్నాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా తన కనికరగాల చేతులు మన వైపు చాస్తూ పిలుస్తున్నాడు, రాకుమారుడా రాకుమార్తె నా దగ్గరికి, భారం చేత అలసిపోయిన సమస్త జనులారా రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతినిస్తాను, అశాంతి అసమాధానంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలారా రండి నా దగ్గరికి, నా దగ్గర శాంతి ఉంది, ఇది మీకు లోకం ఇచ్చేటంత టెంపరీ శాంతి కాదు, టెంపరీ పీస్ కాదు, నేను ఇచ్చే శాంతి ఎటర్నల్ పీస్, నిత్యత్వం వరకు మీకు కొనసాగుతుంది, అది లోకమిచ్చేటటువంటి శాంతి కాదు. నా దగ్గరకు వచ్చేవాడు ఇంకా పాపంలో కొనసాగలేడు, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తా, నేను మీకు రెస్ట్ ఇస్తా, భారం తలిసిపోయారు మీరు పాపంలో కొనసాగుతున్నారు, దేవుడు పిలుస్తున్నాడు, రక్షకుడు పిలుపు రెండు చేతులు చాస్తూ పిలుస్తున్నాడు, కమ్ నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను. మనమే ఆయన విశ్రాంతిని వద్దనుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. ఇది మొట్టమొదటి ప్యాసేజ్.
రెండో ప్యాసేజ్లోకి వెళ్ళిపోతే 21 నుంచి 30 వచనాలు మనం చూస్తే, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. నిన్నటి తరగతిలో కూడా మనం చూసాం, నేను వెళ్ళిపోతున్నా, మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి ఇంతగా బోధిస్తూ ఉంటే వీరు వాళ్ళ హృదయాలు ప్రభువుకి ఇవ్వకుండా, ప్రభు యొక్క లేఖనాలకు వాళ్ళు విధేయత చూపించకుండా ఆయనని రిజెక్ట్ చేస్తూ నువ్వు మాకు అవసరం లేదని తిరుగుతూ ఉన్నారు. కానీ ఒక సమయం వస్తుందంట, మీరు నన్ను వెతుకుతారులే కానీ నన్ను కనుగొనరు. ఒకచోట ఆయన చెప్పాడు, నన్ను వెతికేవారు అని కనుగొంటారు. ఎప్పుడంటే అవకాశం ఉన్నప్పుడే. ఒకనొక సమయం వస్తుంది నువ్వు వెతికినా కానీ ఆయన కనపడాడు. ఎందుకనంటే ఎన్నో అవకాశాలు దేవుడు నీకు ఇచ్చినా కానీ ఆ అవకాశాలు నువ్వు సద్వినియోగం చేసుకోలేదు, కఠినమైపోయావు, భ్రష్టుడు అయిపోయావు. రేపొద్దున ఆ ప్రమాదంలో చిక్కున్నప్పుడు, రేపొద్దున పాప భ్రష్టత్వంలో ఆ కాన్సిక్వెన్స్ పర్యవసానాల్లో నువ్వు చిక్కున్నప్పుడు నువ్వు ఆర్తనాదాలు పెడుతున్నా కానీ ఆయన వినడు. మీరు వెతుకుతారులే కానీ నన్ను కనుగొనరు. ఎందుకంటే దేవుడు నీకు సమయాన్ని ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలే. అవకాశాలు ఇచ్చాడు, అవకాశాలు నువ్వు కాలదన్నావు, అవకాశాలు నువ్వు వదిలేసుకున్నావు. ఇప్పుడు సమయం మించిపోయింది. చేతులు గాలిన తర్వాత నువ్వు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రభు వైపు చూడలేదు, ఆస్తున్నప్పుడు ప్రభు వైపు చూడలేదు, అందం ఉన్నప్పుడు ప్రభు వైపు చూడలేదు, నీ చుట్టూ ఇంతమంది స్నేహితులు బంధు బలగం ఉన్నప్పుడు ప్రభు వైపు చూడలేదు, ఒంటరిగా మిగిలిపోయావు, ఆర్థికంగా చితికిపోయావు, నష్టపోయావు. ప్రభు చెప్తున్నాడు, అమ్మా నష్టపోతావు, ధనాపేక్ష నీకు ఉండకూడదు, ఇదిగో ధనాపేక్ష సంస్థ కీళ్ళకు మూలం అని ప్రభు నేను హెచ్చరిస్తున్నా. ఆ ప్రభు మాటలను పెడచేవని పెట్టి ప్రభు ప్రేమను కాలదన్ని స్నేహితులతో తిని తాగి సుఖిస్తే దాని పర్యవసానాలు ఎక్కడికి పోతాయి? ఆ పర్యవసానాలు నువ్వు అనుభవించాలి. ఆ పర్యవసానాలు అనుభవిస్తున్నప్పుడు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఏంటి? నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. కాబట్టి లేఖనాలు చెప్తున్నాయి, నేడే నీ రక్షణ దినం, రేపేంటో నీకు తెలియదు. నేను ఇంకా చిన్నదాన్నే చాలా కాలం బతుకుతానులే అనుకుంటున్నావు. నీకేం తెలుసు నీ పోకడెప్పుడు, నీ మరణం ఎప్పుడో నీకేం తెలుసు, ఏ సమయంలో మృత్యు నీ మీదకి వస్తుందో నీకు ఎలా తెలుసు? ప్రభు అన్నాడు, సమయం లేదు, నేడే నీ రక్షణ దినం. పోస్ట్ పోన్ చేయొద్దు ప్రభు లేఖనాలకి విధేయత చూపించడానికి, వాయిదా వేయొద్దు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వటానికి, వాయిదా వేయొద్దు మారు మనసు పొందడానికి, వాయిదా వేయొద్దు ప్రభు కోసం ఒక పని చేయడానికి. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ ద డిజోబీడియన్స్. విధేయత చూపించడానికి నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావంటే, డిలే చేస్తున్నావంటే అవిధేయత. అవిధేయతను దేవుడు టాలరేట్ చేయడు. ప్రభు అన్నాడు, నన్ను మీరు వెతుకుతున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా, కానీ మీరు నన్ను పట్టించుకోవట్లా. ఒకరోజు మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు, నేను మీకు దొరకను. ప్రభు నీకు దొరికే సమయంలో, వాక్యం నీకు దొరికే సమయంలో, సహవాసం నీకు దొరికే సమయంలో నువ్వు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, అనుభవించాలి. వీటన్నిటి అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నప్పటికీ వాటినన్నింటినీ కాలుదొలితే, వాటన్నిటి నాకు వద్దని తిరస్కరిస్తే, రేపొద్దున నువ్వు ఆపదలో చిక్కున్నప్పుడు ఎవరిని విడిపిస్తాడు? నీ పాప భ్రష్టత్వాన్ని బట్టి పాపంలో కొనసాగుతూ ఉంటే వాటి పర్యవసానంగా కొన్ని పనిష్మెంట్లు నీకు వస్తే, కొన్ని దెబ్బలు వస్తే, ఆ దెబ్బల నుంచి నేను ఎవరు విడిపిస్తారు రేపొద్దున ఏడుస్తున్నప్పటికీ? అదే దేవుడు అన్నాడు, నన్ను వెతుకుతారు కానీ మీ పాపంలో ఉండి చనిపోతారు, మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు, కఠినులు అయిపోతారు, మరింత భ్రష్టులు అయిపోతారు. కాబట్టి ప్రభువు దగ్గరికి నిన్ను రానియకుండా చేసే దేనైనా వదిలేసేయి. ప్రభు దగ్గరికి నిన్ను రానియకుండా చేసే డబ్బుని, ప్రభు దగ్గరికి నిన్ను రానియకుండా చేసే అందాన్ని, ప్రభు దగ్గరికి నిన్ను రానియకుండా చేసే దేన్నైనా సరే దేవుడు అన్నాడు, విడిచిపెట్టి వాటిని. ప్రభువు లేకుండా వాటిలో తొలతూగి చనిపోయే కంటే ప్రభువుతో ఉండి వాటిని లేకుండా చనిపోవటం ఉత్తమం. ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తను సంపాదించిన ఆస్తి వల్ల తనకేంటి ప్రయోజనం? కాబట్టి ప్రభు అన్నాడు, నన్ను మీరు వెతుకుతారులే కానీ మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు. దెర్ ఇస్ ఏ పనిష్మెంట్, దెర్ ఇస్ ఏ పనిష్మెంట్, దెర్ ఇస్ ఏ ర్యాత్, ఉగ్రతుంది. ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు? దేవుని కోపాగ్నిని ఎలా తప్పించుకుంటావు? నరకాన్ని ఎలా తప్పించుకుంటావు? ఇన్ని అవకాశాలు ప్రభు ఇస్తున్నప్పటికీ నువ్వు నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న చదువుని బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న సంపదలను బట్టి ప్రభువును విసర్జించి తోలనాడుతూ ఉంటే రేపొద్దు నీ ఆరోగ్యం పోయినప్పుడు, రేపొద్దు నీ డబ్బులు పోయినప్పుడు, రేపొద్దు నీ శక్తి ఊడిగినప్పుడు ఎవరు నీకు సహాయం చేస్తారు? అందం ఉన్నప్పుడు అనుభవించావు, డబ్బులు ఉన్నప్పుడు అనుభవించావు, ప్రభు అంటే లెక్కలేదు, వెలుగు దగ్గరకు రమ్మని ప్రభువు చెప్తున్నా, రావట్లా, నువ్వు నాకు అవసరం లేదులే ప్రభు అని పక్కకు నెట్టేశావు. రేపొద్దున నువ్వు నీ పాపంలోనే చనిపోతావు. నీవు కళ్ళు మూసిన తర్వాత నీ అంతిమ గమ్యం ఏంటంటే నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు, గాఢాంధకారం, దేవుడు లేనటువంటి ప్రదేశం, ఆర్తనాదాలు, యుగయుగాలు అగ్నిగంధకాలు అలాగే కొనసాగుతావు. అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి, ఎవరు విడిపిస్తారు నిన్ను అక్కడి నుంచి? ధనవంతుడు నరకంలో వరుస్తున్నాడు, అబ్రహామా పక్కన ఉన్న లాజర్ని పంపించు, నా తమ్ముళ్ళకి నా బ్రదర్స్ ఉన్నారు తమ సువార్త చెప్పించు. దేవుడు అన్నాడు, సమయం లేదు, అక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట విననాడు, వీళ్ళ మాట కూడా వినడు, కాలిపోతున్నా. ఇది కాలుకి మీద ఒక నీటి బొట్టు లాజరు గోరుతో ముంచి వెయ్యి. అబ్రహం అన్నాడు, దెర్ ఇస్ నో ఛాన్స్, యువర్ ప్రేయర్ ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు. నీ ప్రార్థన తిరస్కరించబడింది, ఎందుకంటే నీ సమయం మించిపోయింది. బ్రతుకున్నప్పుడు ప్రార్థన చేయాల, ధనంతో పట్టు వస్త్రాలు ధరించుకున్నప్పుడు, అనుభవించినప్పుడు, సుఖంలో తలదూగినప్పుడు నీ పక్కనే ఉన్న ఆ లాజర్ నువ్వు చూడలేదు. ఇప్పుడు సమయం ఊహించిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నావు ధనవంతుడు, దెర్ ఇస్ నో యూజ్,
యువర్ ప్రేయర్ ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు. వాడి పాపంలో ఉండే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత చేసే ప్రార్థన కూడా ప్రభు అంగీకరించలేదు. నీ పరిస్థితి ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు కావాలి. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రారేరని ఆయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకున్నాడని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపంలోని ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోని ఉండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవరు అని ఆయన అడుగుగా యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుదునో వాడనే. వీళ్ళతో మళ్ళీ చెప్తున్నాడు, మీరు మీ పాపంలో నుండి చనిపోతారు, మీరేమో కిందుండేవారు, నేనేమో పైన ఉండేవాడిని, మీరేమో చీకటి సంబంధులు, నేనేమో వెలుగు సంబంధిని, మీరేమో పాపులు, నేనేమో పరిశుద్ధుడిని. మీ ఆలోచనలు నా ఆలోచనలు ఎంత వ్యత్యాసం ఉందంటే, మీ ఆలోచనలు ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ భూ సంబంధం విషయాల మీద దృష్టి పెడుతున్నారు, నేను చెప్పి మీరు బుర్రకెక్కించుకోవట్లేదు. కాబట్టి నేనెవరో మీరు తెలుసుకోవట్లేదు. నేను తండ్రి చేత పంపించబడ్డాను, నా అంతటా నేనే రాలేదు. తండ్రి నన్ను ఒక ఉద్దేశంతో పంపించాడు. తండ్రి మిమ్మల్ని అందరినీ విమోచించడానికి విమోచనకర్తగా నన్ను మీ భూమి మీద పంపించాడు. మీరు నా మాటలు విశ్వసించట్లా, విశ్వసిస్తే మీరు మీ పాపంలో ఉండి చనిపోరు, కానీ నన్ను మీరు విశ్వసించట్లేదు కాబట్టి మీరు మీ పాపంలో ఉండి చనిపోతున్నారు అని యేసు ప్రభువు చెప్తున్నారు. అయితే వాళ్ళు అడిగారు, అయితే నువ్వెవరో ప్రభువా ఈ మాటలను చెప్తున్నావు అంటే, యేసు ప్రభువు అన్నారు, ఇదిగో మొదటి నుండి నేను ఎవరినని మీతో చెప్తున్నానో ఆయన్నే. మొదటి నుండి నేను మీకు చెప్పాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను. నేను ఎవరినంటే మెస్సయాని, నేను ఎవరినంటే విమోచకుణ్ణి, నేను ఎవరినంటే దేవుని చేత పంపబడిన వ్యక్తిని, నేను ఎవరినంటే దేవుణ్ణి. నేను ఎవరినని మొదటి నుంచి చెప్తున్నాను, నేను చేస్తున్న క్రియలు నా గురించి చెప్తున్నాయి, నేను చెప్తున్న బోధలు నా గురించి చెప్తున్నాయి, నేను ఎవరినై ఉన్నానో మీ ధర్మశాస్త్రం చెప్తుంది, నేను ఎవరినై ఉన్నానో మీ ప్రవక్తల ప్రవచనాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ దేవుణ్ణి, విమోచకుణ్ణి, రక్షకుణ్ణి, వెలుగుణ్ణి, వెలుగుగా వచ్చాను, మార్గంగా వచ్చాను, సత్యంగా వచ్చాను, జీవంగా వచ్చాను, నిర్జీవంగా పడి ఉన్న మిమ్మల్ని బ్రతికించడం కోసం వచ్చాను, శత్రులుగా ఉన్న మిమ్మల్ని పాపం నుంచి విమోచించి దేవునికి మిత్రులుగా చేయడానికి వచ్చా, అసమాధానం అశాంతితో నిండుకుని ఉన్న మీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చిన సమాధానకర్తను, శాంతి ప్రదాతను, విమోచకుణ్ణి, విశ్వ విజేతను అని యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుండి ఏదైతే చెప్పుకుంటున్నాడో అదే విషయాలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నారు. 26వ వచనం చూస్తే, మిమ్మల్ని గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకానికి బోధించున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపక పోయిరి. ఇక్కడ చూస్తే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాళ్ళు గ్రహించట్లేదు. రెండు, తండ్రిని గురించి చెప్తున్నా కానీ తండ్రి గురించి కూడా వాళ్ళు గ్రహించట్లా. లేఖనాల గురించి ఆయన మాట్లాడుతున్నా కానీ లేఖనాలని వాళ్ళు గ్రహించట్లా. లేఖనాలని గ్రహించట్లేదు, యేసు ప్రభువారిని గ్రహించట్లేదు, తండ్రిని కూడా వాళ్ళు గ్రహించట్లేదు. మరి ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉందిగా, వాళ్ళు చేతిలో పెట్టుకొని ఆనందపడుతున్నారు, కానీ ధర్మశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకొని దానికి విధేయత వాళ్ళు చూపించట్లా. విధేయత వాళ్ళు చూపించే వాళ్ళు అయితే యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించే వాళ్ళు కాదు. లేఖనాలను వాళ్ళు విధేయత కనపరిచే వాళ్ళు అయితే, లేఖనాలు వాళ్ళు నమ్మే వాళ్ళు అయితే దేవుడు పంపించిన యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించేవాళ్ళు కాదు. అదే యేసు ప్రభువారు అన్నారు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియ, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. మీరు ఒకరోజు గ్రహిస్తారు. ఎప్పుడంటే నేను పైకెత్తబడ్డప్పుడు, ఎప్పుడంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు పైకెత్తబడ్డప్పుడనే నేను తండ్రి దగ్గర వెళ్ళిపోతున్నాను, పైకెత్తబడుతున్నానని చెప్పినప్పుడు, ఒకటి, తన మరణం గురించి మాట్లాడుతున్నాడు, తను సమాధి చేయబడుతున్నాడని తెలియజేస్తున్నాడు, తను మరణం నుంచి తిరిగిలేస్తానని, మరి తిరిగిలేసిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత తండ్రి దగ్గర వెళుతున్నాను, అది పైకెత్తబడటం అంటే అని యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని, తన సమాధి కార్యక్రమాన్ని, తన పునరుద్ధానాన్ని, మరియు తన ఆరోహణ అసెన్షన్ గురించి యేసు ప్రభువారు నాలుగు విషయాల గురించి కూడా వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నన్ను పైకెత్తబడినప్పుడు మీరు నన్ను గ్రహిస్తారు, నేను మెస్సయ్యానని మీరు అర్థం చేసుకుంటారు. వాస్తవానికి వాళ్ళకు అర్థమైంది ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత ఈయన నిజంగా క్రీస్తుని అనేకులు అంగీకరించారు, ఈయన నిజంగా దేవుని చేత పంపబడిన మెస్సయ్య అని వాళ్ళు విశ్వసించారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది, అనేక మంది ఆయన తిరస్కరించారు అప్పటికి కూడా. ఎందుకంటే మనుషులు కఠినమైన తర్వాత మరింత ఎక్కువ కఠినాత్మలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభువారు అన్న, ఇప్పుడైతే మీరు గ్రహించట్లా, మీ మనోనేత్రాలు గుడ్డు అయిపోయాయి, మీ గర్వంతో మీ హృదయాలు మూసుకుపోయాయి, కానీ ఒకరోజు మీరు తెలుసుకుంటారు. ఎప్పుడంటే మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనని, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. అంతేకాదు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మీరు అనుకుంటున్నారు నేను ఒంటరినని, కానీ దేవుడు నాకు ఎప్పుడు కూడా తోడై ఉన్నాడు. ఎందుకని తోడై ఉన్నాడంటే, దేవుడు చెప్తున్న పనులే నేను ఈ భూమి మీద చేస్తున్నాను, ఆయన చెప్పనివి నేను చేయట్లేదు, ఆయన చెప్పినవి చేయకుండా కూడా ఉండట్లేదు. కాబట్టి సంపూర్ణ విధేయత
తండ్రికి నేను కనపరుస్తున్నాను కాబట్టి నేను ఒంటరిని కాను, తండ్రి నన్ను విడిచిపెట్టడు, నాంతట నేనే ప్రాణాన్ని పెడుతున్నా, తిరిగి కావాలంటే ఆ ప్రాణాన్ని నేను తీసుకొని బ్రతకగలను, తండ్రి నాకు తోడైనాడు, ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చడానికి తండ్రి నాకు అధికారం అనుగ్రహించాడు, నేనో తండ్రి ఒకటే, ఆది నుంచి కలిసి ఉన్నాం, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు అలాగే ఉంటాం, ఆల్ఫా ఒమేగాగా ఇద్దరం అలా అద్వితీయ దేవునిగా ఇద్దరు ఉంటాం. త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, ఆ ముగ్గురు వ్యక్తుల్లో యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మరియు పరిశుద్ధాత్మ దేవులుగా ఉంటారు. ఇదిగో నేనో తండ్రి ఒకటే, తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నేను ఎప్పుడూ తండ్రితోనే ఉంటా, తండ్రి కూడా ఎప్పుడు నాతోనే ఉంటాడు అని యేసు ప్రభువు చెప్పారు. అంతే కదా ఆయన అన్నాడు, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. గమనించండి, ప్రభువు తన బిడ్డల్ని రక్షించుకుంటూనే ఉన్నాడు. ఈ డిస్కషన్ ఒకవైపు జరుగుతూనే ఉంది, కాంట్రవర్సీగా మాట్లాడే యోధ మతనాయకులు మాట్లాడుతూనే ఉన్నారు, వితండవాదాలు చేస్తూ ఉన్నారు, కానీ ఈ మాటలు వింటున్న ప్రజల హృదయాల్లో దేవుడు కార్యాన్ని చేశాడు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, అనేకులు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడు, పాపాన్ని విడిచిపెట్టారు, ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు, ప్రభు ఇచ్చే పరిశుద్ధతను పొందుకున్నారు, అనీతిని వదిలిపెట్టారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, అవిశ్వాసాన్ని వదిలిపెట్టారు, విశ్వాసులుగా మార్చబడ్డారు, చీకట్లో మొగ్గుతున్న వారు వెలుగు దగ్గరకు వచ్చి వెలిగించబడ్డారు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించిన లేఖన భాగాల్లో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని వెలిగించడానికి వెలుగ్గా వచ్చాడు, కాబట్టి నువ్వు ఇంకా చీకట్లో మొగ్గిపోవటానికి వీల్లేదు, ప్రభు నిన్ను అడుగుతున్నాడు, రా వెలుగు దగ్గరికి. నువ్వు వెలుగు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నిన్ను వెలిగిస్తాడు, పాపం నుంచి నిన్ను విమోచిస్తాడు. పాపం నుంచి నువ్వు విమోచించబడటానికి ఒకే ఒక ఆధారం ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తుని నీ వెలుగ్గా అంగీకరిస్తావా? క్రీస్తుని వెంబడించడం అంటే నీ పాపంలో నువ్వు కొనసాగుతా నేను క్రీస్తుని కలిగి ఉన్నానంటే పొరపాటే. క్రీస్తుని వెంబడించడం అంటే ఆయన విశ్వసించడం, క్రీస్తుని వెంబడించడం అంటే ఆయన అంగీకరించడం, క్రీస్తుని వెంబడించడం అంటే ఆయనను స్వీకరించడం, క్రీస్తుని వెంబడించడం అంటే పశ్చాత్తాపంతో నీ పాపాల నిమిత్తం ఆయన దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని ఆయనకు అర్పించి రక్షకుడిగా క్రీస్తుని అంగీకరించి నీ జీవితం సర్వస్వానికి ఆయన అధిపతిగా నువ్వు స్వీకరించడం. కాబట్టి ఇవేమీ లేకుండా క్రీస్తుని నేను వెంబడిస్తున్నానంటే పొరపాటే. అంతమాత్రమే కాదు, లోకానికి తీర్పు తీర్చడానికి ప్రభువారు రాలేదు, లోకాన్ని రక్షించడం కోసం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడని ఒకటి తన రక్షణ క్రియలు సాక్ష్యం చెప్తున్నాయి, నిజంగా తను తండ్రి చేత పంపబడ్డాడని తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఆయన స్థిరపరిచాడు. అంతమాత్రమే కాదు, అనేకులు తనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పటికీ యూదులైన వారిలో అనేకులు ఆయన యందు నమ్మిక ఉంచారు. తల్ల వంచండి, మనం కూడా క్రీస్తుకి మన హృదయాలు అర్పించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర జీవాధిపతి అయిన ప్రభా, నీ గన్నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. నిజంగా లోకానికి వెలుగ్గా వచ్చారు ప్రభా, పాప అంధకారం లోకానికి కమ్ముకున్నప్పుడు, పాప మా హృదయాల్ని కమ్మేసినప్పుడు ప్రభా మీరు వెలుగుగా మా హృదయాలు ఉదయించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. కాకపోతే అనేకులు ప్రభా ఆ వెలుగు దగ్గరికి రాకుండా వాళ్ళ క్రియలు చెడ్డవు కాబట్టి వాళ్ళు చీకట్లోనే మగ్గిపోతున్నారు ప్రభా. ఈ మా ప్రియ వీక్షకులు ఎవరు కూడా ప్రభా నిన్ను వెంబడిస్తున్నానని చెప్పుకుంటూ చీకటి బ్రతులు బ్రతకగా నిజంగా నాయన నీ వెలుగును వెంబడించేవారుగా నిన్ను రక్షకుడిగా స్వీకరించి వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపట్టాన్ని మీరు సహాయం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి, నీ యందు విశ్వాసం ఉంచి తద్వారా నరశిక్ష నుంచి తప్పించబట్టాన్ని మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.